శ్రీ మల్లన్న రత్నాంగి బంగారు గొర్రె ఒగ్గు కథ నాలుగవ భాగం ప్రారంభము. ప్రధాన కథకులు రాగుల సారయ్య యువ సామ్రాట్, సహాయకులు గుత్తి హైలయ్య, బిడద వెంకటేష్, బిడద బాలకృష్ణ, నంద రాజు. డోల్ వాయిద్యం గుజ్జుల సంతోష్, తాళం వాయిద్యం బిడద శ్రీకాంత్, బిడద శివ, గజ్జలు నంద రమేష్. నాలుగవ భాగము ప్రారంభం. రామా కోదండ రామా శివశివ భగవంతుడు మల్లన్న దేవరాజు మల్లన్న బంది కాన లోపల ఉండడే నా వంతు మీద మన్ను అయ్య నా వంతు బాగలేదు దేవదేవుడు మల్లయ్య కల 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 కన్నీరు తీస్తూ ఉన్నాడే పంది కాల లోపల కూర్చొని మల్లయ్య మోకాల కంగట్టే మల్లయ్య అయ్యో వలవల దేవుడమ్మా దేవుడమ్మా తడవల పయ్య వడ్డరమ్మో రామ రామ నా వంతు మీద వన్ను అయ్యా వన్ను అయ్యా నా వంతు బాగలేదు రా భగవంతుడు నా రాత మీద వన్ను అయ్యా వన్ను అయ్యా నా రాత బాగలేదురా భగవంతుడు ఈ కొండదవన బంది కళ్ళ బంది కళ్ళ నేను ఎన్ని రోజులు ఉండాలి ఉండాలి ఇక ఎక్కడున్నావు తండ్రి తంగమయ్యా నేను అడవిలో తీసుకొచ్చి అడవిలోనా నేను ఒంటరిగా వదిలినాను వదిలినానయ్యా అడవిలో ఏమాయే నా భార్య ఇక శత్రుమ్మ పక్షుల వైపోతివమ్మ ఇక అడవి లోపల ఏ నా భార్య ఈ బందుకాను లోపల మల్లయ్యో ఇక కంటికేడు దారదమ్మ దారదమ్మ ఎవడు వలపోయ దాగినాడు అమ్మలారా ఇక కలకలక నీరు కూడా నీయవంటే ఇక వలవల మల్లయ్య మల్లయ్య దేవుడు వలపోయ దాగినాడే అమ్మలారా ఇక దిక్కులేని దీనమ్మ పక్షుల వైద్యమా ఇక చెట్టు కగల వైద్యమి వైద్యమమ్మ ఇక బందికాల లోపల మల్లయ్య రత్నగిరి గుర్తు చేసి మల్లయ్య ఒంటరిగా వదిలిపెట్టి వస్తున్నంట కల 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 మల్లయ్య కన్నీరు చేస్తున్నాడు వలవల మల్లయ్య వలపోతున్నాడు తండ్రి ఈ అన్న నోటికి ఇడిపోలేకపోయానా అమ్మా కారిన కన్నీరు కలువలైతున్నది వలికిల కన్నీరు వరదలైతున్నది అమ్మా చిల్లిల కన్నీరు పోయినా దేవుడో అయ్యా ఈడుకో దగ్గర చిన్న కొండల మీద ఉన్నాడు వీరభద్రుడైనా భద్రకాళి భ్రమలో బల కూర్చోని అటువంటి కనుకనే భద్రకాళ్ళతోటి అటువంటి కనుకనే మీ రోజు రొక్కము సంసారం చేసుకుంటా భద్రకాళితోటి నిమ్మలంగా ఉన్నాడు వీరభద్రుడైనా ఈపుల దెబ్బ కొట్టినట్టయితే ఉన్నదమ్మా దిగ్గున లేసిండు వీరభద్రుడే దైవమా కుదవరికల్లా అటువంటి కనుకనే తోటలు నల్లు 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 తుఫాను లెక్క పడుతున్నదాట ఓహో ఏమిరా ఈ కలిమాయ ఏమీ కలంపము అచ్చగల్ల కన్నీరా పుచ్చగల్ల కన్నీరా అరదేశి కన్నీరా పరదేశి కన్నీరా గుడ్డి వల్ల కన్నీరా గూని వల్ల కన్నీరా అన్నం ఉన్న వల్ల కన్నీరా అన్నం లేని వల్ల కన్నీరా అరటి కొట్టు రల్ల కన్నీరా పురటి కొట్టు రల్ల కన్నీరా ఎవరి కన్నీరు కావచ్చని చెప్పి అరిచేతులు అందిన పెట్టిండు ఆకుపుటం పెట్టిండు ఎడవ కంటి కాటిక పెట్టి కుడి కంటికి సూర్మ పెట్టి అంజన పేర్తల్లో మరి చేలదించి అంగలింగ కాలింగ కర్ణాటక ఆయమాయ మరాఠో చోళ చెప్పన్న దేశంలో అందించు సోకించు చూడగా అలా జయలింగాల పట్నం లోపల కొండలతో
మంది కళ్ళ మల్లయ్యను పూర బేడీలు వేసి బంధించినరాట. మరి రత్నంకేమో శివలక్షల మంద కాడ ఉండి కలకల కలకల కన్నీరు తీస్తున్నది నాదా నాదా అనుకుంటా. ఎందుకని మరి మల్లయ్యను అటువంటి కలిగిన బంధికాలను పాలు చేసినని చూడగా అటువంటి దేవతలకు బాలిచ్చేది మహిళ గంగావు ప్రాణము తీసిందని చెప్పి ఇంకా అటువంటి ఆ గొర్రెల వాసన వచ్చిందని చెప్పి వాళ్ళు వాడి కనుక ఏమి కపట బుద్ధి తలసి వాళ్ళని చెల్లి వేసిర్రు. మల్లయ్యని ఇప్పుడే విడిపిస్తున్నాడు వీరభద్రుడైనా బాబా భద్రకాళి రావే. నా భక్తులకు నేను అటువంటి కనుక నేను ఒక వరం ఇచ్చి రావాలి బామా. నా కొడుకు కష్టం వచ్చింది కొడుకు కష్టం కడదేర్చి వస్తానని చెప్పి అటువంటి నా తమ్ముడు మల్లయ్యకు ఏదో కష్టం ఆపద వచ్చింది అటువంటి నా మరదలు రత్నంకేదో ఆపద వచ్చింది వాళ్ళ ఆపది కడదేర్చి వస్తా నేను బామా నాకు సెలవులు పెట్టమన్నాడు. వీరభద్రుడు అటువంటి భద్రకాళి దగ్గర సెలవులు తీసుకొని అడికెళ్ళి దేవుడమ్మా ఆడలేడు వీరభద్రుడు జాడలేక బాయేనమ్మా శివ శివ కళ్యాణమ్మో జైలింగాల పట్నామం జైలింగాల పట్నాము దేవుడు గారు వస్తు ఉన్నాడు కళ్ళ కింద దేవుడమ్మా గొల్ల కొబ్బర పెట్టినాడు ఆహా మంగతుడ్డు కోలానమ్మో చేత కూడా పట్టినాడు కోరిగొల్ల వేసామైన దేవుడల్ల కట్టినాడు భగవంతుడు మల్లయ్య కోరిగొల్ల వేషం కట్టుకున్నాడే శవలక్షల మందా కాదా మంగకాడి వచ్చినాడా ఆ భగవంతుడు అటువంటి వీరభద్రుడు మంద మందరాడు నడి మందరా ఒకరికి వచ్చిండు అక్కడికి అటువంటి కనుక మేము పొడేళ్ళు కళ్ళ చూసిండు ఆ పొడేళ్ళు చేత పట్టి నాడే నాలుగు కళ్ళు కట్టేసుకుంటు వీరభద్రుడమ్మా ఆ గొర్రె పొడేళ్ళు తీసి పుదమ్మి చేసుకొని శివ శివ జైలింగాల పట్టము ఏర వస్తా ఉన్నాడమ్మా వీరభద్రుడు చేర వస్తా ఉన్నాడమ్మో వీరభద్రుడు వస్తుండగా వస్తుండగా ఏడు రాగొల్ల కంప కొట్టిండు మల్లయ్య అటువంటి వీరభద్రుడమ్మో అటువంటి నడి ఊరు లోపలికి వచ్చిండు ఆమె కంపంతా తీసిండు ఒక దాని వెట్ట వేసిండు వేసుకడికనే విధానికి అగ్గిపుల్లకి గంట పెట్టినాడు అందరూ చూస్తుండగానే గొర్రె పడేళ్ళు తీసిండు మంటలో పలిసిరి వేసిండు పరబర పరబరగా గొర్రెగా అలుతున్నదమ్మా భూర్వంత కమర వాసనలు రాబట్టే అయ్యో అర్రే కర్రెగా పొగలెళ్ళుకుంటా బూడిది అటువంటి కనుక నేను పొగంతా ఒవ్వుకుంటా జైలింగాల పట్టం అంత పొగ నిండిందాట పీసు వాసన వస్తున్నది కమర వాసన వస్తున్నదే అమ్మో బర్రెకు లింగము బర్రె కులతానికి లింగము బర్రె దిగాసే భక్తుల లింగము సూరుకు లింగము సుందెలకకు లింగము చెట్టుకు లింగము గంటకు లింగము కొడవకి లింగము గొడ్డలికి లింగము తెల్లారితే లింగ పూజలు అటువంటి కనుకనే మీ వాళ్ళ శరీరంలో మొత్తం లింగాలే ఉన్నాయట అటువంటి కమరు వాసనకు తట్టుకోలేక శివని ఆ లింగాలన్నీ వలిగిపోతూ ఉన్నాయి శరముగల్ల లింగాలు పోయి శరల వరత ఉన్నాయట భక్తి గల్ల లింగాలు పోయి బయలు వరత ఉన్నాయి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి లింగాలన్నీ లేచిపోతూ ఉండగా మళ్ళీ వాళ్ళని కళ్ళ చూసిండ్రు మన లింగాలన్నీ భంగమవుతున్నాయి ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దాం అని వారు సంకలం ఉన్నది ఒక లింగం ఆట సంకలోపల్ని గట్టిగా పట్టుకున్నారమ్మో ఇప్పటికెప్పటికీ శతాకోటి లింగాలు మాయమై సంకలం ఒక లింగం ఉంటుంది బలజ వాళ్లకు ఎవడు రాయేటువంటి కనుక మన పట్టం అంతా అడగబ్బు పెడగబ్బు వాసనలు వేసే జైలింగాల పట్టం అంతా శివపాడు నవపాడా వారికే వచ్చి గొర్రెలు కొట్టుకొచ్చి శివనాగ మల్లగుండం అంతా కూడా వస్తుంది ఆశ్రమం చేస్తే వీడు ఎవడో వచ్చి గొర్రె పిల్ల తీసి మంటలు వేసి అటువంటి కనుక ఎర్రకూరని ఏడు ఊర్లు అమ్ముతున్నాడు మరి ఆమెటువంటి గొర్రెకూరని అటువంటి కనుక ఊరూరు తిరిగి అమ్ముతున్నాడట ఎవడు ఎవడని ఎవడని వాళ్ళబట్టి వీరభద్రు దగ్గర ఏర వచ్చినాడు రై గొల్లవాడు ఎవరు రా నీ ఊరు ఎక్కడా నీ పల్లె ఎక్కడా మా ఊరికి వచ్చి దాంతో ఎందుకు కంపులు అయిపోయినామన్నారట అయ్యా నేను అటువంటి గొల్లవాడిని నేను ఎర్ర ఊరని ఏడు ఊళ్ళు అమ్ముకుంటున్నాను
ఈ పూరమ్ముకున్నట్టు నా దేశాన్ని నేను నా పట్నాన్ని నేను వెళ్ళిపోతాను అంటుంటాట. ఇవరికే ఓ గొల్లోడు వచ్చిండు మా ఆవును చంపిండు. అయ్యో మీ ఆవుడు చంపిండా, నేను అటువంటిది కాదయ్యా, నేనేం చేసిన మరి అన్నాడట. మా సంకలోపల ఉన్న ఒక లింగం తప్ప మా శతకోటి లింగాలన్నీ వెళ్ళిపోయారా. మేము లేస్తే లింగ పూజ చేసుకునేటోళ్ళము, శివభక్తులము. మేము వీరభద్ర స్వామి పూజలు చేసుకునే భక్తులము. మా వీరభద్ర స్వామికి పూజలు కడదామంటే శివనాగ మల్లెగుండంలో నీళ్లు లేవు, పువ్వులు లేవు. ఈ లింగాకారముతోటి లింగ పూజలు చేసుకుందామన్నా మా లింగాలు లేవు. మా ఆవుడు చంపినవు ఇవన్నీ కొర్రపడి ఎల్లు చంపినామన్నారట. అయ్యా మీ ఆవు చచ్చిపోలేదు అయ్యా, ప్రాణంతోటి ఉన్నదన్నాడు మల్లన్న. ఏ ఏమ్రా ఏం మాట్లాడుతున్నావు, మా ఆవు చచ్చిపోయి వారం రోజులు అవుతుంది అన్నప్పుడు అటువంటి గరికరేమి నీ ఆవును చూపెడతా పా అన్నాడు మల్లయ్య. ఒక పిల్లలు మీ ఆవును మీకు చూపిస్తే గారు ఏమిస్తారన్నాడట. నువ్వు ఏది కోరుకుంటావో అదే ఇస్తానన్నారు బల్యవాళ్ళు. చిలకది ఎవరికి నాడు అటువంటి గరికరే ఆవు దగ్గరికి మల్లయ్య బీరయ్యా ఆ వీరభద్ర స్వామి ఐదేళ్ళు అస్తం ఇస్తాం ఓపింగ్ అటువంటి గరికరే పిల్ల మీద కొట్టి ఆవు మీద కొట్టినప్పుడు కొట్టడు విభూతి దిశ గదికి మంత్రి చావు మీద కొట్టినప్పుడు నిద్రపోయిన సందు లేచి కూర్చున్నదట ఆవు. లేచి లేబట్టప్పుడు బలయ వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారా. సచ్చిన ఆవు లేపినంటే మా దండి వాడే. అరే మనం కూడా ఉపాయం చేద్దాంరా. మళ్ళీ వీరభద్రుడా, నీ పేరు గొల్ల వీరభద్రుడు అన్నావా, మరి మా ఆవులు లేపినా బాగానే ఉంది, మీ గొర్రెపిల్లని మేము లేపుతామన్నారట. లేపు అన్నప్పుడు అటువంటి బలయవాళ్ళు 24 గంటలు పూజ చేసిన గొర్రెపిల్ల లేస్తలేదు. మరి లేపుతే లేపుతే మీకేమిస్తారంటే మీరు ఏరు కోరుకుంటే అదే ఇస్తాం నన్ను జిల్లా బంధుకాలు లేమన్నాడట. మరి ఒకవేళ మీరు లేకపోతే మరి మా అటువంటి బంధుకాలు లేసే గొల్లవా నీ మళ్ళీ నువ్వు విడిపియాలన్నారా. అవే నువ్వు లేపా సూస్తామని అటువంటి బల్య వాళ్ళు అన్నారట. అన్నప్పుడు గొడ్డనంతా విభూతి పట్టి నెగదిగా మంత్రి ఇచ్చింగ్ అటువంటి మంటలు కొట్టినప్పుడు ఒక్కొక్కరు అటువంటి కూరంతా వండుకుంటుర్రాట. వండుకునే కూరంతా కూడా అటువంటి కనుకనే మళ్ళీ గొర్రెపిల్ల తయారైనదాట. గొర్రె పొడేలు తగరనగా లేచి ఉరుకుతున్నది ఉరుకుతుండగా అటువంటిగా పల్లె వాళ్ళు కళ్ళ చూసిన దాన్ని అందుకోరా అందుకోరా ఇది నిజమా అబద్ధమని చూద్దామని చెప్పి గొర్రె పిల్లకు అడ్డమొస్తా ఉన్నారు. పోయి గొర్రె పిల్లకు కింద 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 అడ్డ ఉరుకొచ్చిరట. ఒకటి కనుక నేను కొమ్ములు పట్టిండట, కొమ్ములు అట్లే ఊసొచ్చినాయి. గొర్రెపిల్ల అట్లే ఉరుకుతుందట. రే ఎవర్రా నువ్వు, ఎవర్రా నా గొర్రెపిల్ల పడుతుంది, నా గొర్రెపిల్ల కొమ్ములను ఊసొచ్చినాయి, నా కొమ్ములను అతికి మళ్ళీ లేకపోతే నా నాటువంటి కనుక దానికి భయమాలేదో చెప్పనడట. అన్నప్పుడు అయ్యా నాకు తెలియదు, ఈ గొర్రెపిల్ల కొమ్ములు అతుకోవాలంటే నా నుంచి కాదు నీ నుంచి అవుతుంది, నువ్వేం చెప్తావు నేను అది చేస్తానన్నాడట. ప్రపంచములు అయ్యాలా నువ్వు అటువంటి కనుక మీ కొమ్ములు తీసుకోని కొమ్ములు పెట్టి తగరు జోగుడు ఓడవై నా కులం పేరు మీద కులాన కురువ బాంధవులు 102 నికంకర పొల్లు, 102 పత్తి కంకర పొల్లు, 104 నాదాయి కుల బాంధవులకు తగరు జోగుడవై నా కొమ్ములు తీసుకుంటా వల్ల కథ చరిత్ర అంటాం. అటువంటి కనుకనే వీరభద్ర స్వామి పేరు మీద, వీరయ్య కామరాతి పేరు మీద, మల్లన్న అటువంటి రత్తంగి పేరు మీద సత్రాలు చెప్పుకోరు కొడుకు బతుకుపోమన్నాడు అటువంటి ఆ కొమ్ము అన్ని మా పేరు మీద కురుమల్ల పేరు మీద తగరు జోగోడవై ఉండిపోమన్నాడట. ఇంకోడుకి డెక్క పట్టిండు, డెక్కూసి వచ్చింది, నువ్వు కులాన డెక్కవాడవై బతికిపో అన్నాడట. ఇంకోడవై పురుషాలు పట్టిండట, ఆ పురుషాలు ఊసి వచ్చినప్పుడే ఆ పురుషాలను అతికి పెట్టు లేకపోతే నువ్వు పిచ్చకుంటాడవై ప్రపంచం మీద పోమన్నాడట. సరే మంచిది అన్నారు అటువంటి కనుకనే వ్యాగోర్ ఎప్పుడు అక్కడే పురికిరిపోయినా ఎప్పటి లెక్క నడిమంది లోపల అన్నది. నడిమంది లోపల అన్నప్పుడు బలవాళ్ళు కళ్ళ చూసినారా. ఏమయ్యా గొల్లోడంటే, గొల్లోడంటే మామూలు వాడు కాదు, మహా అటువంటి తెలివైన వాడు ఉన్నాడు అని రేపు ఆ బలవాళ్ళు అంత వంగిపోయి పాదాల అటువంటి పాదాభివందనం చేస్తున్నారు. అయ్యా మీ ఏమందనాలు నాకు వద్దు కానీ నేను బంధకాల్లో ఉన్న మల్లయ్య నడిపియమన్నప్పుడే అటువంటి కనుక నేను బంధుకాల తాళం తీసినప్పుడు బంధుకాలను కలి దేవుడే బయట కొట్టకుండా మల్లన్నా మల్లన్నా. వీరభద్రుడు చూసిండు అటువంటి కనుక నేను మల్లికార్జునుడైనా చెరతప్పించిన అన్నయ్య వీరభద్ర అని చెప్పి 10 ఏళ్ళ పబ్బది పట్టి ఆడికల్లి సవలక్షల మందదారి అటువంటి సవలక్షల మంది గాడికి పోతున్నాడు సంతరం గడ్డ మీద మంద పెడుతున్నది అటువంటి
తాంగిది అవి. అయ్యో రా వచ్చేటి నాదుల్ని ఎవరి కళ్ళ దూసే, అడవిల్లార తంగి కళ్ళ దూసినాదా, అటువంటి మల్లయ్య రాకర కళ్ళ దూసింది రత్నాంగి ఏమంట ఉన్నాదే. కళ్ళ మీద పడ్డదమ్మా ఓ దేవుడు, కళ్ళ మీద పడ్డదమ్మా ఆడిబాల. అయ్యో రావయ్య రాదుడా ప్రాణ, ఏడు పొద్దులాయే ప్రాణనాదా, ఏడు మాపులాయే మాపులాయే, నువ్వు ఎక్కడ పోయినవయ్యా ప్రాణనాదా, ఈ గొర్రు గాయలేక గాయలేక భర్య వాళ్ళ సేను ఖరాబ్ చేసింది, తోట ఖరాబ్ చేసింది, మళ్ళీ నాగకుండం ఖరాబ్ చేసిందని నన్ను బంధించరే బామా బామా. నాదా గొర్రె పాలు విండవయ్యా, నేను అమృతం కాస్తానని నాది ఎటువంటి రత్నాంగిదేవి. ఇదకి పోయినాడు నడి మంద లోపలం అటువంటి కలిగినేవి, గొర్రెను పట్టినాడు గొర్రె పాలు వెతికినాడా, బాలా రత్నాంగికి ఇచ్చినప్పుడు గుండెలు పోసి అటువంటి కలిగినేమి, అమృతం భూగాయ పట్టినే రామ రఘు రామ, అమృతంబుగాయబట్టలే బాలారత్నంగి. ఈ సందర్గడ్డకి మనం ఉండవద్దు, వెళ్ళిపోదామని కడుపు నిండి అమృతం తాగిన మల్లయ్యో. ఆ భగవంతుడు అమృతము తాగి గనక స్వామిగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాడు మల్లయ్య. ఆ సందర్గడ్డ నుంచి గుర్రం అందరూ తల్లించుకొని అడికెళ్ళి దేవుడు అటువంటి అధ్యానపడి లోపల క్షత్రియ మధ్యము లోపల మీద మిల్లు గురుస్తున్న అది కింద తడి గాలుతున్నది, ఆ ఎండల బేడికి బండలు కాలంగా అడివిదారి పట్టుకొని స్వామి రామ 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 స్వామి రామ 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 ఓ రామ స్వామి రామ 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 ఆడలేడు దేవుడమ్మ చాడలేక పాయన, దేవుడు చాడలేడు అప్పుడు
సంవత్సరం కాలం గడవబట్టారమ్మా. పాలు పిండుకుంటా అమృతం కాసుకుంటా తాగుతోటి పెట్టుకుంటా పెట్టుకుంటా పోయి మంత్రులు మల్లయ్య అత్తారపడి లోపల మల్లయ్య రాణి అలలలలలల ఇడుకో దగ్గర మలగామ శివమక్త కొల్లాపురి లోపల పుట్ట మీద దేవుడు నాగలి కట్టినప్పుడే ఆ పుట్ట మీద నాగలి కట్టినప్పుడు అటువంటి గడికి రామన్న లక్ష్మణ లక్కతోరు నిలిచిపెట్టాడు మల్లయ్య. అవిటి దెబ్బలు కొట్టినప్పుడు అటువంటి గడికి దగ్గర కొల్లాపురి భూములు పట్టుకొని వెళ్ళిపోయినాయి ఆట వెళ్ళిపోయినప్పుడు బాలా పద్మాలదేవి ఎట్ల మలుపుకరం అన్నప్పుడు ఎట్ల కాలంలో పద్మాలదేవి వెళ్ళిపోయింది కొల్లాపురి పట్నం చేరి నాదే అమ్మవారు పద్మాలదేవి. అటువంటి గడికనే మీ అత్త అటువంటి గడికనే నీలమ్మ దగ్గరికి మామయ్య ఆదిరా దగ్గరికి ఏరవచ్చిందట. చేరవచ్చినప్పుడు అమ్మ నేను మల్లబోతాను అన్నప్పుడు కోడలా నీకు అటువంటి కొడుకు జాడ దొరకదు అత్తానపడి లోపల ఒంటరిగా నీవు ఊలే వద్దు వద్దు అంటున్నారు అన్నప్పుడు అటువంటి వదిన వల్లమ్మ అటువంటి నీలికాంగి మోహనాంగి కళ్ళ చూసిండ్రు. ఏదే మనం ఏడు వల్ల పట్టణం ఆరు వల్ల చేసుకుందాం అనుకున్నావు మల్లని మీద మంది అయ్యా వెళ్ళిపోతాడు అనుకున్నావు వెళ్ళిపోయినా మల్లయ్య మట్టే పోయింది కానీ మళ్ళా అటువంటి కనుకనేవి పద్మాలదేవి తిరిగి వచ్చినా ఇలా నలుగురు చూసినా నవ్వుతారు నలుగురు చూసినా మనల్నే మాటలు అంటారు వద్దు పోను ఇళ్ళ కొడతామా ఇళ్ళ కొట్టలేము కొట్టక తిట్టక బొట్టలు విసుకాలని కపట బుద్ధిదలని చిరువారు రకలైన మల్లయ్య ఉన్నప్పుడు చిన్న పని అన్న చేసింది ఆయాసెళ్ళే ఓ చిన్న పని కూడా చేయలేదు ఇది ఎక్కలేని పని చెప్పాలని ఆలోచన కలిగి అలుగురు అలక పెడతా ఉన్నారు ముగ్గురు వెయ్య పెడతా ఉన్నారు అటువంటి కనుక నేను అత్త లేని సమయం చూస్తున్నారా రామమ్మానే సెల్లలా కొట్టి పాని చెప్పిరి అయ్యో తిట్టి పాని చెప్పిరి అయ్యో అమ్మ కోడలా అటువంటి అత్తరి అమ్మ కళ్ళ చూసిందాట కోడలా కోడలా పద్మాలా ఎన్ని బాధలు పడుతున్నావే కోడలా అత్తున్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు అత్తటి ఓంగనే కది లేని కష్టాలు పెడుతున్నాడు పద్మాలదేవిని అమ్మవారు పద్మాలదేవి గుండెలు గూపిళ్ళు ఉన్నాయి జాలిగుండలు జల్లు ఉన్నాయి చిన్ననాటి కోలిక నేను చిన్న పని కూడా చెయ్యలేదు నా వంతు మీద వన్నవయ్య నా వంతు బాగలేదు నా రాత మీద వన్నవయ్య నా రాత బాగలేదు కలకల 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 కన్నీరు తీసుకుంటా పద్మాలదేవి మళ్ళీ మోకాన కొంగు పెట్టేదో దేవుడు ఎక్కడ లేని పని కూడా చెప్పబట్టి వంతు మీద వందువయ్యా వందువయ్యా నందీడు శివరాను నాదా ప్రాణ నాదా నీకు నివృత్తి పడుతుంది నా వంతు బాగలేదు బాగలేదాయే ఇక కోతికైన గీత దగ్గ వినమంటరే గీత బాగలేదు రంటా పద్మాలదేవి ఉలపయ్య వంటనే వాయమ్మలారా కలకల రద్దాగి దేవి పద్మాలదేవి ఉలపయ్య దాగి నాది అమ్మలారా ఇంటికాడ పరి చెప్పుతుంటే పరి భరించలేకని అమ్మ గుంతులు పెట్టి పని చెప్పియబట్టిరి అమ్మో ఎవరాలు చిన్నదైతే పాల్చిన్నదా దీని మొగడు ఉండగా చిన్న పని చేసిందా దాని జోరు
దానికి ఎక్కలేని పని చెప్పాలి. బాయి కాడ యారాలు చిన్నది తప్పాలి, చిన్నది కాదు. దాని మంత పని మా దానికి పెట్టాలన్నారు. అటువంటి భూపతి కొరకు అటువంటి గడికనే వినాలన్నల్ల రేగల్లల్లం. 12 ఎకరాలు పోడుగొట్టి మనిషో 2 ఎకరాలు అటువంటి గడికనే పత్తి చేను పెట్టుకున్నారు. మనిషో 2 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నారు. మనిషో 2 ఎకరాలు అటువంటి గడికనే మీ నిప్పతోట పెట్టుకున్నారు. అటువంటిగా మొక్కజొన్న సేను కాడం, ఒకటి పచ్చొన్న సేను కాడం. పద్మాలదేవి ఒక మంచి చేశానమ్మా, ఇంకా మంచి మీద కావాలంటే ఉన్నదే. చని పిట్టలు కొడుతుందట, పిట్టలు కొడుతుంటగా అటువంటి గడికనే కొన్ని రోజులు మద్యం అవుతున్నది. అటువంటి గడికనే ఇంటికి పోయే వారికి అల్ల అక్కలు ఇక్కలేని బాధలు పెడుతున్నారు. మంచి వేసుకొని ఆ పిట్టలు కొట్టుకుంటే మంచి కావాలి, మంచిగానే ఉంటుందట. సాయంత్రం వాళ్ళకి అంగన ఇంటికి వెళ్ళిపోతుంది. అటువంటి గడికనే ఎక్కలేని బాధలు పెట్టబట్టి అక్కలు అటువంటి గడికరే మందక, అటువంటి గడికరే ఆ మంచి వేసుకొని మంచి మీద కావాలనుకుంటూ ఉండగా భగవంతుడు మల్లన్నమలక్షల మందరు కొట్టుకొని భూపతి కురు వల్ల నుంచి విడనాడి మల్లయ్య పురి భూమి చేరుతున్నాడు. సేనగాడికి వచ్చిండు రామన్న రామ, సేనగాడికి వస్తూ ఉండగా మంచం మీద గిర 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 చనుకుంటే పిట్టలు కొడుతూ ఉన్నది పద్మాలది. అవి ఆ గొర్రెల మంద కూడారా సేను కాడవాడే, పత్తి చేలా పడతా ఉన్న ఈ గొర్రెల మందనంతా. అటువంటి ఆ గొర్రెల మందంతా వచ్చి పత్తి చేనులు పడుతుంది, నిరప చోట్ల పడుతుంది, నిరప చేనులు అన్ని ఖరాబు చేస్తున్నాయి. మక్కజొన్నలు పడితే ఆ చేనులు అన్ని ఖరాబు చేస్తున్నాయి. ఆట మంచం మీద పద్మాల పద్మాల ఇంకా గొర్రెల మందని కల్లా చూసానమ్మో.